నడిపించు దేవా నీ సేవలో నడిపించు ప్రభువా నీ త్రోవలో నడిపించు తండ్రి నీ చిత్తములో నడిపించు దేవా నీ అడుగు జాడలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండ నీతో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండ నీతో పయనించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన శుభనామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుడు తన బలమైన వాక్యాన్ని మనకు బోధించునట్లుగా మన హృదయాలు సిద్ధం చేద్దాం. మనకు ఎనగలే సెవిని గ్రహించగల హృదయం దేవుడు అనుగ్రహించున్నట్లుగా మనం దేవుని ప్రార్థనాపూర్వకంగా ఉండవలసిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మరి పరిశుద్ధ గ్రంథములోనికి మనం ప్రయాణం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయ గ్రంథం మరి 40వ అధ్యాయంలో మరి 31వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మీరు బైబిల్ తెరిచి మీరు చూడండి. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందుతారు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మచెల్లక నడిచి పోవుదురు. నేను మరొకసారి చదువుతాను ఈ వాక్యం.
యెహోవ కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోవుదురు. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాగుణుడవైన ఓ తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. పరిశుద్ధాత్మదేవుడా, మా మంచి బోధకుడవై బోధించండి. మా హృదయాలకు కావలసిన జీవ వాక్యాన్ని మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మదేవుడా, మాకు వినగల చెవి, గ్రహించగల హృదయం మందరికి దయచేయండి. నాయనా, నీ బిడ్డలు ఏగిరిపడి నీ వాక్యము నాయనా వినుచున్న బిడ్డలందరినీ బ్లెస్ చేయండి. ఆధ్యాత్మికమైన జీవితంలోనికి నడిపించమని, ఈ దిన ఆశీర్వాదములతో మమ్మలను తృప్తిపరచమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బాగున్నారండి? ఇక వాక్యము లోతునకు వెళ్తున్నాను. చూడండి, యెహోవ కొరకు ఈ మాటలు రాసింది యెషయా గారు. యెషయా చాలా గొప్ప ప్రవక్త. ప్రవక్తలందరికంటే ఎక్కువ అధ్యాయాలను, పెద్ద పుస్తకాన్ని రాయగలిగిన ఆ సమర్థత, ఆ శక్తి, ఆ మహిమైశ్వర్యం, ఆ పరిశుద్ధాత్మ స్పిరిటు యెషయా గారికి దేవుడిచ్చాడు. ఎన్నో లేఖనాలు, ప్రవచన లేఖనాలను వారి నుంచి బయలుపరిచాడు దేవుడు. ఆయన మాట్లాడుతూ, ఆయన రాస్తూ అంటున్నాడు, యెహోవ కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అంటున్నారు. నూతన బలము మనకు కావాలంటే మనం ఏం చేయాలో ఇక్కడ మనకు చాలా తేటగా అర్థమవుతుంది. మనం ఏం చేస్తే మనం నూతన బలం పొందుతామో అనేది ఇక్కడ బహు తేటగా విశదీకరిస్తున్నాడు. యెహోవా అంటే మన దేవుడు. ఆయన కొరకు మనము ఎదురు చూసే అనుభవము కావాలంటున్నాడు. ఎవరైతే ఎదురు చూస్తారో ఆయన పరిచర్యలో, ఆయనతో సహవాసము, ఆయనతో కలిసి నడిచే అనుభవము, ఆయనలో విలీనమైపోయే అనుభవము, ఇవన్నీ అవసరమని మరి బోధిస్తున్నాడు. అయితే మనకు ఇలువైన మాట ఏం చెప్తున్నాడంటే, మీరు ఏమై ఉన్నారో కానీ మీరు మాత్రము దేవుని కొరకు ఎదురు చూడండి అని చెప్తున్నాడు. అందుకే యెహోవ కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు నూతన బలం, శక్తి రావాలంటే మనం ఏం చేయాలా? దేవుని కొరకు ఎదురు చూడాలి. ఆ అనుభవంలో ప్రయాణం చేయాలి. మనం నిరీక్షణలో ఉండాలి, విశ్వాస జీవితంలో ఉండాలి. మన జీవితంలో విశ్వాసం అనే మెట్టు అధికమై ఉండాలి. అందుకనే ఈ యొక్క ప్రవక్త ఈ మాటలు దేవుని నుంచి పొందుకొని మనకు ఉపోద్ఘాత చేస్తున్నాడు, మనకు బోధిస్తున్నాడు. బోధించే ఈ మాటలో ఉన్న సత్యము చాలా ఇలువైనది. మనం ఎదురు చూడాలండి దేవుని కొరకు, కనిపెట్టాలండి, కనిపెట్టే అనుభవం కావాలండి. ఎవరైతే దేవుని కొరకు కనిపెడతారో వారితో దేవుడు ముచ్చటిస్తాడు వాళ్ళ దగ్గరికి వచ్చి. తెలుసా, ఆనాడు భక్తులు కూడా కనిపెట్టిన వారందరి దగ్గరికి ప్రభువు వచ్చాడు. దేవుడు వారికి కావాల్సిన ఈవులన్నీ సఫలీకృతం చేశాడు. వాళ్ళు ప్రార్థించిన ప్రతి మాట నెరవేర్చాడు. కనుక మనము ఏం చేయాలా అంటే, నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ నూతన సంవత్సరంలో ఏం చేయాలంటే, దేవుని కొరకు ఎక్కువ సమయం గడపాలి. దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం మనం గడపాలి. ఎక్కువ సమయం మనం గడిపితే ఆయన కొరకు మనం ఎదురు చూసినట్టు ఆ భావన పెట్టి, ఆ తాత్పర్యంతో ఈ వాక్యాన్ని మనకు బయలుపరుస్తున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినములో బయలుపరిచాడు, మనకు ఈ దినములో కూడా బయలుపరుస్తున్నాడు. అయితే నూతన బలము వస్తుంది కదా మనకు. ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన సన్నిధిలో గడుపుతామున్న మనకి నూతన బలము పొందుకుంటాం కదా. ఈ నూతన బలముతో మనం ఏం చేయాలి అన్నది మనకు ప్రశ్న. నూతన బలము మనకు దేవుడు ఇస్తాడండి. ఎదురు చూసినప్పుడు, ఆయన సన్నిధికిలో మనం అధికంగా గడిపినప్పుడు నూతన బలం పొందుకుంటాం.
పరిశుద్ధాత్మ శక్తి మనకు వస్తుంది, మహిమ ఐశ్వర్యంతో నింపబడతాం. కానీ ఆ నూతన బలం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు. చూసారా, పక్షిరాజు, మన పక్షిరాజును చూసి ఉంటాం కదండి. పక్షిరాజు అంట పాత రెక్కలన్నీ తీసిపడి వేసుకుంటుందంట, దానికి అయ్యేది. నూతన బలము నూతన శక్తికి కోసము పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా, దానికి ఉన్నటువంటి రెక్కలు ఈకలు అన్నీ కూడా తొలగించుకుంటుందంట. దాన్ని ముక్కుతో ఇలా లాగి అలా లాగి మొత్తం తీసేసుకుంటుంది. రాణి వీకలు ఏమన్నా ఉంటే మా బండకీసి కూడా రాచుకొని తీసేసుకుంటుంది. తీసేసుకొని కొంతకాలం అయిన తర్వాత నూతన రెక్కలు నూతన ఈకలు ఇవన్నీ వస్తున్నాయి. మనకు కూడా పాతవి ఏమన్నా ఉంటే బండకీసి తీసిపడి వేసుకోవాలి. మనము తీసిపడాలి వేసుకోలేని ఏమన్నా ఉంటే బండకేసి ఈ పక్షిరాజు ఎలాగా గీచుకుంటుందో రాచుకుంటుందో అలాంటి పని చేసి అయినా సరే పాత అనుభవాలు పాతయి అయిన తీసిపడి వేసుకోవాలి. అప్పుడు మనకు నూతన బలం నూతన బలం మనకు వస్తుంది. నూతన బలం వచ్చినప్పుడు పక్షిరాజు వలె మనం ఏం చేస్తామంట, పైకి ఎగురుతామంట. ఎగురుతాం, సంతోషం ఆనందంగా గంతులు వేస్తాం తెలుసా, సంతోషంగా ఆనందంగా మనం గంతులు వేసే అనుభవంలోనికి వస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. మనకు ఎప్పుడు నూతన బలము దేవుని సన్నిధి కొరకు ఎదురు చూస్తే వచ్చినప్పుడు మనం పక్షిరాజు వలె రెక్కలు వస్తున్నాయి. మనకి ఎక్కడికంటే అక్కడికి ప్రయాణం చేస్తాం, సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించే ద్వారాలు తెరవబడతాయి. మనం వెళ్ళి ఏ ప్రాంతానికి వెళ్ళినా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడంటే, నాదిగో నా కుమారుడు వచ్చాడు పిలవడిని అంటాడు. రిలేషన్ దేవునికి మనకున్న నూతన బలము నూతన ఆత్మ మనకు ఎంత అవసరమో తెలుసా. కనుక ప్రియ దేవుని బిళ్ళారా, ఇక్కడ గమనించినట్లయితే వాస్తవంగా వాక్యములో ఉన్న సత్యము చాలా విలువైనదండి. అయితే పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు. అలయక చూసారండి, పైకి ఎగిరే అనుభవం వస్తుంది, అలసిపోయే స్థితి ఉండదు. చాలామంది దైవజనులు చాలా ప్రాంతాలకు వెళ్తూ వస్తున్నారు, ఎప్పుడు వారి అలసిపోయినట్టుగా మనం చూడం. ఎందుకో తెలుసా, అది దేవుని యొక్క స్పిరిట్, అది ఆత్మ స్పిరిట్, ఆత్మ ప్రజ్వలింపబడే మహిమైశ్వర్యంలో వచ్చే దేవుని యొక్క రెక్కల నుంచి వచ్చే బలం శక్తి. కనుక ప్రియ దేవుని బిళ్ళారా, మనము ఇక్కడ చూసినట్లయితే మరి ఆలయక పరిగెత్తుతురు. ఆలయక, ఆలపు అనేది లేనే ఉండదు, ఉండనే ఉండదు. దేవుని సేవకుడికి దేవుని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నడిపిస్తూనే ఉంటాడు. అలసిపోయే పరిస్థితులు రావు. ఒకవేళ అలసిన వేళలో నిన్ను సేదదీరుస్తాడు దేవుడు. అది దేవుడు చేసే పని. మనం దేవుని కొరకు ఎదురు చూసే ప్రతి ఒక్క వ్యక్తిని ఏం చేస్తాడంటే, ఒకవేళ అలసిపోయే పరిస్థితులు ఉంటే నిన్ను సేదదీరుస్తాడు, వచ్చి మళ్ళీ లేవనెత్తుతాడు, నువ్వు వెళ్ళే మార్గంలో మళ్ళీ తోడై ఉంటాడు, ఆ కృప తోడుగా ఉంచుతాడు దేవుడు. అది దేవుడు చేస్తున్న పనులు. మనం ఒక్క పని మనం చేస్తే ఆయన ఇన్ని పనులు చేస్తున్నా చూసారా. మనం ఒక్క పని ఏం చేస్తున్నాము, ఆయన కొరకు ఎదురు చూసే స్థితిలో ఉండాలి. ఎదురు చూసి కనిపెట్టి ఆయన కొరకు మనం సిద్ధంగా ఉండాలి అన్నమాట. అది సిద్ధపడుట, సంసిద్ధులమై ఉండుట. పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్పేది ఏంటంటే, దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉండు, ఎదురు చూస్తూ ఉండు, నూతన బలము పొందుకో. ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఓ నా ప్రియ దేవుని సొత్తైన ప్రజలారా, ఈ చల్లని వేళలో మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే ప్రతి విషయం ప్రతి మాట చాలా బలమైన మాట, ఇలువైన మాట. పోతే సంపాదించుకోలేము జాగ్రత్త. మనము వాక్యము మన నుంచి బయటికి వెడలిపోకుండా చూసుకోవాలి, అపవాది దొంగిలించుకోకుండా చూసుకోవాలి, ఎత్తుకుపోకుండా చూసుకోవాలి. మన వాక్యము మన హృదయంలో నిండుగా మన కుండల అంచుల నిండా ఉండాలి, బాణల అంచుల నిండా ఉండాలి. అది ప్రభు. వాక్యం ఉంటే చాలు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అలా నిలవబెట్టుతాడు, నిలవబెట్టి నేను వాడుకుంటాడు. దేవుడు వాడుకుంటాడు నిన్ను. ఆ అలయనివ్వడు,
సమస్యలనివ్వడు, నిన్ను చేదదీరుస్తాడు, ఆయన మహిమే ఐశ్వర్యములో ఉన్న శక్తిని నీకు ఇస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సమస్యలుగా నడిచిపోవద్దు. నువ్వు ఎంత దూరం నడిచినా సరే నీకు అల్పు రాదు, సమస్యలిపోవు. ఎందుకో తెలుసా? నీ దగ్గర ఏముందో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి ఉంది, మహిమైశ్వర్యంతో నింపబడ్డావు, నూతన బలం నీకు ఉంది, దేవుని శక్తి నీకుంది, నూతన ఆత్మ నీకుంది. నువ్వు నూతన క్రియలు కార్యములు ఎన్ని చేసినా సరే నువ్వు సమస్యల్లో అంతే. దేవుని కొరకు ఎన్ని ప్రయత్నించినా సరే, ఎన్ని కార్యములు చేసినా సరే, ఆయన సేవ దృక్పథంలో ఆయన పరిచర్యలో నువ్వెంత దూరం నడిచిపోయినా సరే ఏమాత్రం నువ్వు సమస్యల్లో, ఎందుకంటే నువ్వు దేవుని కొరకు పరిగెడుతున్నావు. దేవుడంటే ఏంటో తెలుసుకున్నావు, నువ్వు దేవుడంటే ఏంటి నేను విషయము నువ్వు గమనించావు, దేవుని అడుగుజాడలు నడిచే ప్రయాణం నీకు తెలిసింది. నా ప్రియ దైవజనుడా, నా ప్రియ సేవకుడా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదర సంఘ కాపురులైన ఎవరైనా సరే, దేవుని చేతిలో పాత్రలు మీరు, దేవుడు వాడబడుతున్న సాధనాలు మీరు. సాధనాలైన మనకి సమస్యలిపోయే పరిస్థితులు లేవంటున్నాడు. మనం దేవుని కొరకు ఎదురు చూసే మనకి సమస్యలిపోయే పరిస్థితులు లేవంటున్నాడు, అలసిపోయే పరిస్థితులు లేవంటున్నాడు. ఎందుకని? ఆయన ఆయనే నూతన బలం మనకి, ఆయనే మనకు నూతన బలం, నూతన శక్తి, నూతన మహిమైశ్వర్యం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవ కొరకు ఎదురు చూసు వారు నూతన బలము పొందుతారు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఇంత ఉందండి దీంట్లో. అంతేగాని మనం ఎక్కడెక్కడో బైబిల్ గ్రంథంలో ఇటు 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 అటు తిరిగేసి నో నథింగ్ అయన్నీ. ఈ మాటలో ఉన్నటువంటి మాధుర్యం, ఆ భావన ఒక హృదయానికి తాకిందంటే ఆ హృదయం తెప్పరిల్లబడుతుంది, చిగురించబడుతుంది. దేవుడంటే ఏంటో అని పరిగెడతారు. అది దేవుడు చేసేటువంటి క్రియ, పరిశుద్ధాత్మ దేవుడు చేసే ఆ వాత్సల్యం ఉందే ప్రేమ, అది దేవుని సన్నిధికి నడిపిస్తుంది. మనం ఎంతకాలము ఏం చెప్పినా వాళ్ళు వినరు, కానీ దేవుని ఈ వాక్కులో ఉన్న మాధుర్యము, ఈ వాక్కులో ఉన్నటువంటి శక్తి వారిని హృదయం తాకితే వాళ్ళు పరికెత్తుతారన్నమాట. దేవుని కొరకు సమ్మసిల్లిపోయే అనుభవంలో ఉండరు, సొక్కిపోరు, అలసిపోరు. ఎప్పుడు కూడా నూతన బలం, నూతన బలం, నూతన ఆత్మ ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వాక్యం చదువుతాను చూడండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఒక మాట ఉంది, ఒకసారి చదువుతాను చూడండి. మొదటి వాక్యమే చదువుతున్నాను. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లేము తేజరిల్లుమో, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. చూసారండి, మనకు ఏముందంట? వెలుగు. మన చుట్టూ ఏం ప్రకాశించుతున్నది? వెలుగు. నీతి సూర్యుడు ఉదయించాడు మనలో. మనం పరిగెత్తాలండి దేవుని కొరకు, అలసిపోయే పరిస్థితులు ఉండకూడదు. కనుక మనకు వెలుగు తేజరిల్లింది, ఆయన మన మీద ఉదయించాడు, ప్రకాశించుతున్నాడు. మనకు ఎలాంటి ఉండదు, నూతనమైన శక్తి ఉంటుంది, నూతన బలం ఉంటుంది, నూతన ఆలోచనలు ఉంటాయి, తలంపులు ఉంటాయి, నూతన క్రియలు మన ఎడల జరుగుతుంటాయి. కనుక ఇక్కడ 3వ వాక్యానికి వస్తే, జనములు నీ ఎలుగునకు వచ్చేదారు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదారు. ఏంటనుకున్నారు? ఆయన వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు, మనం వెళ్ళి ప్రకటించుతున్నప్పుడు ప్రజలు పరిగెత్తుకుంటే ఎలుగునకు వస్తారు. రాజులు వస్తారండి, రాజులు వస్తారండి, మన దేశాన్ని పరిపాలిస్తున్న రాజులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు వస్తారండి దేవుని సన్నిధికి. కనుక ప్రియ దేవుని బిళ్ళరా, ఇక్కడ చూసినట్లయితే 5వ వాక్యంలో చూసినట్లయితే, నీవు చూచి ప్రకాశించుదు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారములు నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును. జనముల ఐశ్వర్యము మన దగ్గరికి వస్తుంది. ఎందుకని? మనం నూతన బలము పొందిన వారిని, దేవుని కృప మనలో ఉంది, దేవుడు మహిమైశ్వర్యము మనలో ఉంచాడు. మనము ఎక్కడ మాట్లాడినా సరే దేవుడు ఆత్మ, నూతన ఆత్మ మనలో ఉంటుంది.
యెషయా గ్రంథము 61 మొదటి వాక్యం, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. మనల్ని ఎవరు అభిషేకించాడు అనుకున్నారు? మనుషుల దేవుడే మనల్ని అభిషేకించాడు. ఎందుకోసం అభిషేకించాడంట చూడండి, దీనులకు సువార్తమానమని మనం ప్రకటించడానికి కోసమంట. దీనులకు, దీనులు ధన్యులండి, దేవుని పిల్లలు వాళ్ళు. కనుక ప్రియ దేవుని పిల్లారా, ఇక్కడ చూసినట్లయితే కంటిన్యూషన్లో నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా ఈత వస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖకాంతులందరికీ ఓదార్పు చేయుటకును. చూసారండి, మనకు ఈ దుఃఖము నిట్టూరము ఏమీ ఉండదు. మనం సువార్త ప్రకటిస్తే దుఃఖములు ఉన్నవారు దుఃఖము వారి దుఃఖం ఎగిరిపోతుంది. దీనులు పైకి లేవ నెత్తబడతారు. చూసారండి, మన సువార్త ప్రకటిస్తే దేవుని ఆత్మ కలిగి, దేవుని నూతన బలం కలిగి, దేవుని శక్తి కలిగి మనము సువార్త ప్రకటిస్తే ఎవరెవరు బాగుపడతారో తెలుసా? శరలో ఉన్న వాళ్ళు విడుదల పొందుతారు, దుఃఖము నిష్ఠూర్పులో ఉన్న వాళ్ళు ఓదార్పు పొందుతారు, దీనులు దరిద్రులు వీళ్ళు పైకి లేవనెత్తబడతారు. చూసారండి, ఎవరు బాగుపడతారో తెలుసా సువార్త వలన? దేవుని పరిశుద్ధ ఆత్మశక్తి అండి ఇది. మనము కాదు. కానీ ప్రియ దేవుని బిళ్ళారా, ఇక్కడ చూసినట్లయితే మనము మూలవాక్యంలో చూసినట్లయితే మరొకసారి చూద్దాం. చూడండి, మూలవాక్యంలో యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. చూసారండి, ఎంత గొప్ప మాటలు ఉన్నాయో. అలయక పరిగెత్తుదురు, సొమ్మచెల్లక నడిచిపోవుదురు. చాలా గొప్ప విషయాలు ఉన్నాయండి. మనముల ఏర్పాటు, మన సంకల్పం దేవుడు అనాదికాల సంకల్పంలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగతికి పునాది వేయబడక మునిపే నేను రూపించుకున్నానంటాడు. ఆనాడు కూడా మన పితరులను రూపించుకున్నాడు దేవుడు. అబ్రహామును, ఇస్సాకుని, యాకూబుని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఈ దినములలో మనములు కూడా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఆయన సువార్త ప్రకటించడానికి, ఆ దీనులను సంరక్షించడానికి. ఆత్మవిషయమే దీనులనే వారు ధన్యులండి, వారే దేవుని పిల్లలు, వారు దేవుని రాజ్యం చూస్తారు. తెలుసండి, దేవుని రాజ్యానికి వీళ్ళే వారసులు. వీళ్ళు మామూలు కాదండి, రాజులైన యాజక సమూహమై మీరున్నారని వెరుగరా మీరు. మనము దేవుని, మన దేవుడు రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన మహిమైశ్వర్యంతో మనము ప్రయాణం చేస్తున్నాం, ఆయన ఆత్మస్పిరిట్తో మనము నడుస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా మనకు తోడుగా ఉంటున్నాడు దేవుడు. ఆయన కృపను మనము ఎనువెంట ఉంచుతున్నాడు. కృప ఎమ్మటి కృపను పొందుతున్నాం మనం. మన కుటుంబాలు, మన బిడ్డలు, మన సమస్తము దీవించబడుతుందంటే దానికి కారణం మనము దేవుని కొరకు కనిపెట్టిన వారి కాబట్టి, దేవుని కొరకు ఎదురు చూస్తున్నాం కాబట్టి మనకు ఇవన్నీ, ఈ బ్లెస్సింగ్ ఆశీర్వాదములు మనకిస్తున్నాడు దేవుడు. మనమేం చేయాలంటే, మనము ఎక్కువ శాతము మనము ఎవరైతే నలిగిన వారు, హృదయాలు కలిగిన వారు, విరిగి నలిగిన మనసు కలిగి, దీనులుగా, దరిద్రులుగా, మరి ఏమీ లేని వారిగా, వారిని మనము ఏం చేయాలంటే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, చేతనైన సహాయము వారి చేయాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు చాలా గొప్పవాడు. చూడండి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్లో కూర్చుకోవు, వాటిని పోషించుతున్న నీ దేవుడను నిన్ను పోషించలేనా అంటాడు కదండి. వాస్తు, మనల్ని పోషించే దేవుడు, సంరక్షణ చేసే దేవుడు. మనం ఆయన కోసం చూస్తే చాలండి, ఆయన ఎంబడించే చాలండి, ఆయన సహవాసం కలిగి ఉంటే చాలండి, ఆయన పరిచర్యలో ఉంటే చాలండి. మనం నిత్యము ఆయనతో గడిపే ప్రతి క్షణము చాలా ఇలువైనది అండి. అది అప్పుడే మనము నూతన సంతోషం మనకి.
నూతన ఆనందం, నూతనంగా జీవిస్తాం, నూతన పనులు చేస్తాం. మనం దేవుని సేవ నూతనపరుస్తాం, నూతన ఆత్మతో మనము నడిపించబడతాం, నూతనంగా మనము అన్ని కార్యక్రమం నూతన బలంతో మనము ప్రభుతో ఉంటాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే మనము ఇక్కడ ఒక వాక్యం చదువుతా చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 28వ వాక్యం, నేను వారితో చేయి నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపో అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. బా, ఏం మాటలు చెప్పాడండి! మనము మాట్లాడే ఈ మాటలు, దేవుని మాటలు మన పిల్లల పిల్లల నోటి నుంచి పలికిస్తాడంట. చూసారండి ఎంత గొప్ప ఆశీర్వాదము, ఎంత భాగ్యము! మన తర్వాత మన పిల్లలు, మనము ఎలాగ ప్రవర్తించామో మన పిల్లలలాగే ప్రవర్తిస్తారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనకు దేవుని వెలుగు మన మీద ఉంది, ప్రకాశిస్తుంది. అందుకనే యెహోవా కొరకు కనిపెట్టు వారు నూతన బలము పొందుతారు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరిగెత్తుతారు, సమస్యలకు నడిచి పోతారు. మనం సమస్యలు వారిమి కాదు, దేవుని కొరకు నూతన బలము పొందేవారిమి, అలసిపోయేవారిమి కాదు, సమస్యలిపోయేవారిమి కాదు. కనుక దేవుడు మరి మనతో తోడుగా ఉన్నాడు. ఆయన కొరకు మనం ఎదురు చూద్దాం. ఈ నూతన సంవత్సరంలో నూతన బలాన్ని పొందుకొని మన కుటుంబాలు, మన బిడ్డలు ఆయనతో స్తుతించి ఆరాధిద్దాం. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దేవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కన్నులు మండండి. మహాగణుడవైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నాయన, మా నూతన బలమేంటో, మేము అలసిపోకుండా ఉండటం ఏంటో, సమస్యలకుండా ఎలా ఉంటామో, మీ కొరకు ఎదురు ఎలా చూడాలో మాకు ఈ దినమున మాకు బోధించినందుకు కృతజ్ఞతలు. మేమందరం నీ తోటలో జతపని వారిగా అలసిపోకుండా నీ పరిచర్యలోని సేవలో కొనసాగే భాగ్యం దయచేయండి. ఈ నూతన సంవత్సరం ఈ మొదటి నెల మొదలుకొని December 35 వరకు నూతన బలం, శక్తిని మాకు దయచేయమని, నడిపించమని, మీ అడుగుజాల్లో ప్రయాణం చేయించమని, కూడి చేరి వచ్చిన బిడ్డలందరి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, ఏ కుటుంబానికైతే ప్రభు నూతన బలాన్ని మీరు చేకూర్చునై ఉన్నాడో, నైనా నూతన కార్యాలు చేయబోయి ఉన్నారో, అవన్నీ చేయమని, ఏ బిడ్డలైతే నీ కొరకు ఎదురు చూస్తున్నారో వారి బ్లెస్సి ఆశీర్వదించమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అన్యోన్య సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ వందనాలు, మరొకసారి వందనాలు. Praise the Lord.